జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కాని దోషాలు కాని ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలే పిల్లల యొక్క సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. అడవికి రాజైన అవసరానికి తలవంచక తప్పదు. ఇప్పటి వరకు నేను భగవంతుణ్ణే చూడలేదు అని ఎప్పుడు కూడా చెప్పకండి. కష్టకాలంలో మనకి సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడితో సమానమే, గుర్తుంచుకోండి. నా దృష్టిలో శత్రువు కూడా ఒక గురువే. ఎందుకంటే మనం చేసే చెడుని నిక్కచ్చిగా చెప్పేది వారొక్కరే. చీకట్లోనే చుక్కల యొక్క అందం కనిపిస్తుంది, అలాగే కష్టాల్లోనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. మనిషి ఇతరులతో చేసే యుద్ధం కన్నా తన మనసుతో చేసే సంఘర్షణే చాలా పెద్దది కదంటారా. ప్రతిసారి మాట పడకు, ఒక్కోసారి తిరగబడు, లేదంటే నీకు విలువ లేకుండా పోతుంది. వాళ్ళ నోర్లు ఆగవు. కోల్పోయినవి పొందలేమేమో కానీ పొందేవి మాత్రం కోల్పోయిన వాటికంటే గొప్పగా ఉండాలి, గుర్తుంచుకోండి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుంది అంటే పూర్తిగా మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత బలహీనంగా. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మాత్రం ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. అర్థమైందనుకుంటా. సోమరిపోతుకు వర్తమానం లేదు, అలాగే భవిష్యత్తు కూడా ఉండదు. కళ్ళు లేని వ్యక్తికి అద్దం ఎంత ఉపయోగపడుతుందో మూర్ఖుడికి పుస్తకం కూడా అంతే ఉపయోగపడుతుంది. అర్థమైందనుకుంటా. నక్షత్రాలు ఎన్ని ఉన్నా చీకటిని చెదరగొట్టేది మాత్రం చంద్రుడు మాత్రమే. విజయం అనేది అదృష్టానికి సంబంధించింది కాదు, బాగా ఆలోచించి చేసే చర్య యొక్క ఫలితం, గుర్తుంచుకోండి. నీతో ఉండడానికి ఒక దుర్మార్గుడు, అలాగే ఒక పాము, వీరిద్దరి మధ్య ఒకరిని ఎంచుకోవలసి వస్తే పాముని ఎంచుకో. పాము తన ఆత్మరక్షణ కోసం కాటు వేయాలని చూస్తుంది, కానీ దుర్మార్గుడికి మాత్రం ఎలాంటి కారణం కూడా అవసరం ఉండదు. ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం తప్పకుండా ఉంటుంది. స్వార్థం లేనిదే స్నేహం ఉండదు. ఇది ఒక చేదు నిజం. సమతుల్యమైన మనస్సుతో సమానమైన కాఠిన్యం లేదు, సంతృప్తితో సమానమైన ఆనందం లేదు, అలాగే అత్యాశకు మించిన రోగం లేదు, దయకు మించిన ధర్మం లేదు. నువ్వు ఒక పనిని ప్రారంభించే ముందు ఈ మూడు విషయాల గురించి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నేను ఇది ఎందుకు చేస్తున్నాను? దీని యొక్క ఫలితం ఎలా ఉండవచ్చు? దీనిలో విజయం సాధ్యమా లేదా? లోతుగా ఆలోచించు. అధిపతి లేక సైన్యం పోతుంది, ఆచరణ లేక జ్ఞానం పోతుంది, అలాగే అజ్ఞానం వల్ల మనిషే పోతాడు. కాలం మనిషిని పరిపూర్ణం చేస్తుంది, అలాగే నాశనం కూడా చేస్తుంది. భగవంతుడు విగ్రహాలలో కాదు, నీ యొక్క భావాలలో ఉంటాడు. ఆత్మే నీ దేవాలయమని గుర్తించు. మనిషి ఒంటరిగానే జన్మిస్తాడు, ఒంటరిగానే మరణిస్తాడు. తన కర్మ యొక్క పరిణామాలను, మంచిదైనా చెడ్డదైనా, ఒంటరిగానే అనుభవిస్తాడు. భయపడటం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు.
మౌనంగా ఉండటం అంటే మనం ఇంకో మార్గం ద్వారా మన యొక్క వాదనను కొనసాగించడం అనే అర్థం. నీలో నువ్వు ప్రశాంతతను కలిగి ఉండకపోతే మరెక్కడ కూడా దాన్ని పొందలేవు. అన్యాయమే చట్టమైనప్పుడు ఎదిరించడమే నీ బాధ్యత కావాలి. న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. 100 మంది చెయ్యలేని పని ఒక్క హేళన చేస్తుంది. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మను గురించి ఆలోచించడం మా జ్ఞానం. నువ్వు రోజు అబద్ధమాడితే అది నిన్ను రేపు కూడా అబద్ధమాడాల్సిన పరిస్థితికి దిగజారుస్తుంది. ఏదైనా కూడా తనంతట తానుగా నీ దరి చేరదు. ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డులేని పడవలాంటివాడు. దృఢ సంకల్పంతో ఉన్నవారి మనసును ఎవరూ కూడా పాడు చేయలేరు. ఆశావాది ఆపదలను అవకాశాన్ని వెతుక్కుంటాడు. స్వేచ్ఛ అనేది ఎంతో విలువైనది. దాన్ని మితంగా లెక్క ప్రకారం అవసరమైనంత మేరకే వాడుకోవాలి. తప్పుదారి పట్టిన మనసు కంటే పెద్ద శత్రువు మరొకటి లేదు. మంచి దేశాన్ని నిర్మించాలంటే ముందు మంచి పౌరుల్ని తయారు చేయాలి. మితిమీరిన ఆశకు పోయేవారే ఎక్కువగా మోసాలకు గురవుతూ ఉంటారు. నువ్వు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు కోరుకుంటావో దానికి నువ్వే నాంది పలకాలి. విజ్ఞానమనేది చెప్పే సమాధానంలోనే కాదు, అడిగే ప్రశ్నలోనూ ఉంటుంది. వినడంలో మనిషి తొందరపడాలి, మాట్లాడటంలో కాదు. మొదటి విజయం తర్వాత ఎప్పుడూ కూడా విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకంటే మీరు రెండోసారి తప్పకుండా ఓడిపోతారు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికం, కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతం. గుర్తుంచుకోండి, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడమే వివేకం. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. అర్థమైందనుకుంటా, చరిత్రలు చదవడమే కాదు సృష్టించాలి కూడా. ప్రవర్తన అనేది తెల్లటి కాగితం లాంటిది. ఒక్కసారి దాని మీద మరకపడితే మళ్ళీ తెలుపు కావడం కష్టం. ఓర్పు అనేది చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం మధురంగా ఉంటుంది. కోపం అనేది తెలివి తక్కువతనంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది. ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో లీనమవ్వండి, ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి, అలాగే ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకోండి. మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి, పాత గాయాలను మార్పుకోండి. ఇక నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధా కృష్ణ.